అన్ని పార్టీలల్లు ప్రచారాలల్ల దూసుకుపోతురు అని చెప్పినం కదా. ఇప్పుడిక బీజేపీ వాళ్ళ అంతచిందుల బీజేపీ వాళ్ళు బీసీల ఆత్మగౌరవ సభ అని పెట్టి పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. ఇక దానికి ఢిల్లీ కేంచి మోడీ సార్ను దింపిర్రు. మరి సార్ మీటింగ్ లా ఏం చెప్పిండో ఇందాం పారి. एलपी स्टेडियम जरिगिन बीजेपी बीसी गर्जन मीटिंग मस्तु जरिगिंदुल्ला दानिकी मोडी सार तोटी पवन कल्याण सार अट्लने तेलंगाणा बीजेपी लीडर्लंदरू वच्चिर्रु. इक प्रधानी मोदी सारकु स्वागतं पलिकिर्रु पुव्वु पाटोल्लु. तर्वात मात्लाडिन मोडी सार तेलुगुलो मात्लाडडु शुरू चेसिंडु. भारत माता की, भारत माता की, देवी सम्मक्का सरलम्मा की जय. यदाद्रि लक्ष्मी नरसिम्हा स्वामी की सकल जनसभा को वच्चिना तेलंगाणा बंधुवल कूडा शुभांकाक्षुलु. तेलंगाणा की इस महान धरती को मैं आदर पूर्वक नमन करता हूँ. ఇక ఆయన ప్రధాని గానికి ముందుగా సభ పెట్టింది గీన్నే అని గుర్తు చేసుకుని బీజేపీని ఈసారి తెలంగాణలో గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అని బల్లగుద్ది మరీ చెప్పుకొచ్చిండు. జిస్ మైదాన్ సే మిలే ఆశీర్వాద్ మోదీ కో పీఎం బనా దియా ఇసీ మైదాన్ కే ఆప్కే ఆశీర్వాద్ బీజేపీ కా పహలా ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి యహీ సే బనేగా. ఇక కుటుంబ పార్టీల వల్ల ఒరిగేదేం లేదు అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ల గురించి గట్టిగానే వేసుకున్నాడు. అట్లనే ఇప్పటి వరకు దళితులకు పెద్దపీట బీజేపీ మాత్రమే వేసింది. రామ్నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేసినాం, గిరిజన బిడ్డను ఇప్పుడు రాష్ట్రపతిని చేసినాం, ఓబీసీలకు ఏ పార్టీ ప్రయారిటీ ఇవ్వలేదు. కానీ మా పార్టీల కేంద్ర కేబినెట్ లో 27 మంది ఓబీసీలు ఉన్నారు. డెంటల్ కాలేజీల 27% ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని అన్నాడు. బీసీ వ్యక్తిని ప్రధానిని చేసి నన్ను గౌరవించిన పార్టీ కూడా బీజేపీ అని గుర్తు చేసుకున్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, ఇద్దరి లక్ష్యం ఒకటే, ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పుకొచ్చిండు. ఇస్ మైదాన్ నే ముజే ఫిర్ సే ఏక్ బార్ ఉస్కే ప్యార్ కా ఎహ్సాస్ కరా దియా హై, ఉస్కే ఆశీర్వాద్ కీ తాకత్ కా ఎహ్సాస్ కరా దియా హై. తెలంగాణా కా తేజీ సే ఔద్యోగిక వికాస్ హో, యహాన్ కే నౌజవానో కో రోజ్గార్ మిలే, इसके लिए बीजेपी सरकार प्रतिबद्ध है. बीजेपी सरकार हर क्षेत्र में तेलंगाना के विकास के लिए काम करेगी. इसके लिए तेलंगाना में डबल इंजन की सरकार जरूरी है. तेलंगाना में भाजपा सरकार बनाने के बाद बीसी गौरव को बढ़ाने के लिए ठोस कदम उठाए जाएंगे. भाजपा हमेशा आपके विश्वास को मजबूत करने का प्रयास करेगी. ఇక పార్టీ నాయకులు ఈటల రాజేందర్ మాట్లాడుకుంటా బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, అందుకే ఈసారి బీసీలు సత్తా చాటాలి అని చెప్పుకొచ్చిండు. తర్వాత మాట్లాడిన బండి సంజయ్ బీసీలను తక్కువ అంచనా వేస్తుర్రు అని చెప్పి ఇట్లా అనుకొచ్చిండు. ఇంత పెద్ద ఎత్తున వచ్చేసండి బీసీ సమాజానికి హృదయపూర్వక దండాలన్న. బీసీలు తగ్గేదే లేనా? పాపం కేసీఆర్ గుండె దడదడ ఉంటుందో పెట్టాడు. చాలా మంది బీసీలు అవమానపరుస్తున్నారు. చాలా మంది బీసీ లోపల ఐక్యత లేదు. బీసీ సమాజం ఒక్కటి కాదు, కులాల వారిగా మొత్తం చీలిపోయినారు. కాబట్టి బీసీలకు ఏం చేసినా వేస్ట్ అని చెప్పి ఇన్ని రోజులు అనేక రాజకీయ పార్టీలు భావిస్తున్న తరుణంలో, ఆలోచిస్తున్న తరుణంలో ఒక మహానుభావుడు ఈ దేశంలో ఉడికొచ్చిండన నరేంద్ర మోడీ గారు. ఇక పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుకుంటా సకల జనులు సమరం చేస్తే 4 కోట్ల మంది రోడ్డు మీదకి వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. జల్ జంగల్ జమీన్ అంటూ జంగ్సైరన్ మోగించిన కొమరం భీం పోరాటమైనా, సాయుధ రైతాంగ సమరమైన, 6 దశాబ్దాలు సాగిన తెలంగాణ ఉద్యమమైనా వెట్టికి దోపిడికి బానిసత్వ విముక్తి కోసమే సాగింది. ఆత్మగౌరవం, అణగారిన వర్గాల బతుకు కోసం, అస్తిత్వం కోసమే సాగాయి. నీళ్లు నిధులు నియామకాల కోసం సాగిన సమరం తెలంగాణ ఉద్యమం. తెలంగాణ సాధించుకోవడంలో విజయం సాధించాం, కానీ తెలంగాణ నినాదాలు నిజం చేసుకోవడంలో విజయం సాధించామా లేదా అన్నది ఒక ప్రశ్న. నీళ్లు నిధులు నియామకాలు అందరికీ చేరే అన్నదే ప్రశ్న. దశాబ్దం తర్వాత క్రిందట తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా నేను చూస్తున్నది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా
ఎప్పుడు ఎన్నికల వాతావరణమేనా? 5 సంవత్సరాలకి ఎన్నికలన్నట్టుగా ఉండాలి, కానీ 5 సంవత్సరాలు ఎన్నికలన్నట్టుగా ఉండకూడదు. అలాంటి వాతావరణంలో ఘర్షణ అవినీతి పెరిగిపోతే తప్ప నిజమైన అభివృద్ధి సమగ్రమైన అభివృద్ధి కనపడదు. దేశానికి మోడీ అవసరం ఎంత ఉందో చెప్పుకుంటా ప్రతి భారతీయుడు గుండెల ధైర్యం నింపిన వ్యక్తి మోడీ. అటువంటి ప్రధానికి తాము అండగా ఉంటామన్నాడు. మూడోసారి కూడా నరేంద్ర మోదీ ప్రధాని అవుతాడని చెప్పిండు. ఔరేక్ బార్ మోడీ అనుకొచ్చిండు సారు. మూడోసారి ఔరేక్ బార్ మోదీజీ. తర్వాత మాట్లాడిన కిషన్ రెడ్డి సారు బిఆర్ఎస్ కాంగ్రెస్ లను గట్టిగానే అరుచుకున్నాడు. ఈ తెలంగాణలో మార్పు ఒక్క భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యము. తెలంగాణ ప్రజల యొక్క ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారో అది భారతీయ జనతా పార్టీ ద్వారానే వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుతాయి.